బీజేపీ ఉమ్మడి అభ్యర్థి మన తంగిరాల సౌమ్య గారికి, అలాగే జనసేన పార్టీ నందిగామ నియోజకవర్గ సమయానికర్త శ్రీ తంబలపల్లి రమాదేవి గారికి, అలాగే బీజేపీ అభ్యర్థి బీజేపీ నందిగామ నియోజకవర్గ నాయకులు సీతారామయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చిన జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలు నాయకులు అభిమానులకు నా హృదయపూర్వకంగా ఇవన్నీ ఆ గడ్డ కోసం 150 సంవత్సరాల చరిత్ర కలిగిన గాంధీ గారిని తీసి పక్కన పెట్టారు. ఇది దుర్మార్గం, ఇది అన్యాయం, ఇది ప్రతి ఒక్కరు మనసులో పెట్టుకున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజులు వస్తాయి. నిజంగా నెలన్నరలోనే ఇదంతా సమసిపోతుంది. జనాలందరూ కూడా ప్రశాంతంగా బ్రతికేటటువంటి రోజులు రానున్న ఎన్డీఏ కూటమిలో చూస్తారు. ఖచ్చితంగా పై స్థాయి వారు నా పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ తమ్మలపల్లి రమాదేవి గారికి, అదేవిధంగా మన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సోమయ్య గారికి, ఇక్కడికి వచ్చిన జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి సానుభూతి పరులందరికీ నా అభినందనలు తెలుపుతూ ముందుగా 2 నిమిషాలు మాట్లాడతా. మన రాష్ట్రంలో వాళ్ళందరికీ తెలియజేసి మన ఆ వ్యతిరేక ఓటు ఎటు పోకుండా మన ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సోమయ్య గారికి పడేటట్టు ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి 3 పార్టీల నాయకులు, అలాగే కాబోయే ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సోమయ్య గారికి, శిరస వంచి ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నా పేరు రాము కుడుపుగండి, జనసేన పార్టీ. అయితే ఇందాక పెద్దలు మాట్లాడుతూ అభివృద్ధి అని చెప్పుకునే అంశాలు ఏంటయ్యా అంటే ఓన్లీ శిలాఫలకాల మీద మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎన్నో బాధలు పడి అరాచకాలకి, ఎన్నో హత్యలు, రక్తపాతం అక్కడ జరిగింది. అలాంటి రామ అయోధ్యను ఆయన తీసుకొని ఒక హనుమంతుడిలా, ఆయన ఒక కారణ జన్ముడిలా రామ మందిరాన్ని నిర్మించి మనందరి యొక్క ధర్మ సంస్థాపన అనేదాన్ని ఆయన అందరిలో ఒక చైతన్య